हेलो हेलो हेलो। हाँ हेलो, हेमंत उन्नारा नहीं ఎవరు మాట్లాడితే? నా పేరు సందీప్ అండి। సందీప్ అంటే హేమంత్ ఇక్కడ మన పెయింట్ షాప్ పెడతాను, ఒక 2 లాక్స్ తీసుకెళ్ళండి, మా దగ్గర ఉంది। ఎప్పుడు ఇది ఒక 3-4 మంత్స్ అవుతుంది, అప్పటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది హేమంత్. తెలవదు కానీ హేమంత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. ఓకే, ఎక్కడ ఉంటారో ఏం ఐడియా లేదా, నంబర్ ఇస్తారా? నంబర్ అదే నంబర్ అండి. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, అవును, మీరు ఎక్కడ ఉంటారు సందీప్? నేను ఎప్పుడు వినలేదే, చూడలేదు ఎప్పుడు. నేను చంద్రనగర్ ఉంటాయండి, హుడాకల్ని అవును, మేము ఉండేది చందానగరే కదా. హుడాకల్ని 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 మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళింది అప్పటి నుండి సార్ ఫోన్ కలిసారు, ఒకసారి మీ నెంబర్ నుంచి కాల్ చేసిండు, అయితే అందుకే మీకోసం కాల్ చేసిన, మీకు ఏమవుతాడు నా ఈ నంబర్ మీకు ఎలా వచ్చింది? ఒకసారి మీ నెంబర్ నుంచి కాల్ చేసిండు, ఓకే, ఇట్లా షూరిటీ పెట్టిస్తా ఈ నెంబర్ నుండి అని చెప్పేసి కాల్ చేసిండు. మీరు ఏమే మీకు ఏమైనా రిలేషన్ అవుతారా? నా కొడుకే, అట్లనా? మా ఓకే సన్ను. ఓకే ఓకే ఓకే, అంకుల్ 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 మీ షాప్ ఎక్కడండి? మీరు మీదేం బిజినెస్? హేమంత్ మీ మాది ఫ్రెండా? మాకు ఇట్లనే ఫ్రెండ్ అనమాట, కామన్ ఫ్రెండ్ తో పరిచయము, ఓకే. అయితే ఇట్లా డబ్బులు తీసుకెళ్ళిండు అప్పటి నుండి ఫోన్ కలిస్తలేదు. మరి ఈ టైంలో చేశారండి? యాక్చువల్గా మీరు 1 గంట పైన అవుతుంది కదా. అట్లేం లేదు, మాకు ఈ నెంబర్ చాలా తర్వాత దొరికింది ఉండే మీ నెంబర్ అట్లా అని ఓకే. చెప్పేసి నువ్వు కాల్ చేసిన. ప్రశాంత్ రెడ్డి అని మీడియేటర్ ఒక ఆయన ఉండే, తర్వాత జస్వంత్ అని ఇంకా ఇంకా పిల్లాడు ఉండే ఇద్దరు. కొంచెం చెప్తారా మీరు నేను చెప్తానండి, కనుక్కొని మాట్లాడతాను. ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయమనండి, కొంచెం మాకు కూడా ఇబ్బంది ఉంది, ఎందుకంటే డబ్బులు ఊరికేనే రావు కదా ఊరికేనే. అవునవును, కనుక్కుంటారండి, కనుక్కోండి నేను ఒక్కరు ఒకసారి, మాట్లాడు. మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పండి. సరేనండి, మీరు రేపు కలవండి, నేను కలుస్తాను. రేపు మీకు ఎక్కడ ఉన్నారో నేను కలుస్తాను. నేను ఉడాకాలనే ఉంటా, నేను ఫోన్ చేస్తాను. ఎనీ టైం మీరు ఎనీ టైం మాకు కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేయండి, పొద్దున్న వచ్చి కలిసి ఓకే ఓకే. రైట్.